వెల్కమ్ టు నైన్ వైబ్స్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖలో ఇద్దరు కీలక సీనియర్ ఇంజనీర్ చీఫ్లను తప్పించింది. ఈఎన్సీ జనరల్ మురళీధర్రావును రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను తొలగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం తొలగింపు నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మురళీధర్, వెంకటేశ్వర్లు వీరిరువురు పదవి విరమణ చేసిన అనంతరం కూడా ఈఎన్సీలుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మురళీధర్రావు పదవి విరమణ అయిన దశాబ్దం తర్వాత కూడా అదే బాధ్యతల్లో ఉన్నారు. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్ మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి దశలోనూ లోపాలు ఉన్నాయని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇంజనీర్లు జవాబుదారీతనంతో నడుచుకోలేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. నిబంధనలు పాటించలేదని, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని, నిర్వహణ కూడా సరిగా లేదని విజిలెన్స్ చెప్పినట్లు తెలిసింది. ప్రతి దశలోనూ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ సరిగా స్పందించలేదని, విధి నిర్వహణలో పూర్తి అలక్ష్యం ఉందని ఆక్షేపించినట్లు సమాచారం. గుత్తేదారులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇచ్చిన ధృవీకరణ పత్రాలు సహా ఇతరాత్ర విషయాల్లో ఇంజనీర్ల వైఖరిని విజిలెన్స్ తప్పుపట్టినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ చీఫ్లతో పాటు పనులు పర్యవేక్షించిన పలువురు ఇతర ఇంజనీర్ల పేర్లను కూడా విజిలెన్స్ తన నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఇద్దరు ఈఎన్సీలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. కృష్ణానది యాజమాన్యం బోర్డుకు అవుట్లెట్లు అప్పగింత వ్యవహారంలో కూడా ఈఎన్సీ జనరల్ మురళీధర్రావు వైఖరిపై సర్కార్ ఆగ్రహంగా ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన ఇంజనీర్లపై కూడా త్వరలోనే చర్యలు ఉంటాయని అంటున్నారు. మొత్తంగా నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన జరుగుతుందని చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే మరోవైపు నీటిపారుదల శాఖలో కీలకమైన ఇంజనీర్ ఇన్ చీఫ్ పదవికి కొత్తగా ఎవరిని నియమిస్తారనే అంశంపై చర్చ మొదలైంది. బడ్జెట్ సమావేశాల్లో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టడంతో పాటు అన్ని అంశాలపై విస్తృతంగా చర్చిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సమావేశాల ప్రారంభం ముందు రోజు సర్కార్ తీసుకున్న నిర్ణయం చర్చానీయాంశంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ నైన్ వైబ్స్.